ఎమ్మెల్సీ అనంత బాబుకి బెయిల్ వచ్చింది. తన డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా కిరాతకంగా చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంత బాబుకి సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. బెయిల్ రావడం అనేది సరే సర్వసాధారణంగా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ కేసులో ప్రత్యేకత ఏంటంటే ఆయనకి బెయిల్ రావడం కోసం మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం సహకరించినటువంటి విధానాన్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. దళితుడు ముఖ్యంగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్గా ఉన్నటువంటి యువకుణ్ణి కిరాతకంగా తన ఇంటికి పిలిపించి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి కొట్టి చంపి తీసుకుపోయి వాళ్ళింటి దగ్గరే పడేసినటువంటి విధానం, మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆశ్చర్యపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయి ఇవాళ దళితుల్ని ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం, వీళ్ళని చంపినా పర్వాలేదు, ఏ విధంగా హింసించినా పర్లేదు, అవమానించినా పర్వాలేదు, వీళ్ళు పడి ఉంటారనే విధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఈ జగన్ రెడ్డి బుద్ధి పాము తన పిల్లలను తానే ఎలా తింటుందో ఈయన బుద్ధి కూడా అటువంటిది అనేది తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం తనకు అండగా నిలబడినటువంటి దళితుల్ని ఏ విధంగా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడో, ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటే చూస్తూ ఆ ఇబ్బందులు కలిగించిన వాళ్ళని చంపినా అత్యాచారాలు చేసినా అఘాయిత్యాలు చేసినా ముద్దాయిలకి సహకరిస్తున్నటువంటి తీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే ఈ అనంతబాబు ఎవడైతే ఉన్నాడో ఏజెన్సీ ఏరియాలో, రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో పెద్ద నటోరియస్ క్రిమినల్ అతను. అతని చరిత్ర హిస్టరీ చూస్తే చాలా ఒళ్ళు గగురు పొడిచింది, అంత క్రైమ్ రికార్డు ఉంది అతనికి, ప్రీవియస్ రికార్డు. వీళ్ళు ఈ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, విపక్షాలు అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఆందోళన చేస్తే మొక్కుబడిగా ఆయన్ని సస్పెండ్ చేశారు వైసీపీ నుంచి. పేరుకి సస్పెండ్ చేశారు కానీ జైలుకు పోయినాక మాత్రం పోటీలు పడి వైసీపీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యే ధనలక్ష్మి దగ్గర నుంచి ఇతరత్ర ఆ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా పోటీలు పడి ములాఖత్తులు పెట్టి ఆయనకి మేము అండగా ఉన్నాం నీకని చెప్పి ధైర్యం చెప్పారు. ఇతను జైల్లో తోటి ఖైదీల మీద గొడవలు పడ్డా దాడులు చేసినా కూడా వాటిని కూడా బయటికి రాకుండా కాపాడారు.